ఓయూలో రాత్రి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ2 హాస్టల్ మెస్ను పీజీ విద్యార్థులతో పాటు ఇతర కోర్సుల విద్యార్థులకు కేటాయించడంతో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. తమ సమస్యలను ప్రిన్సిపల్కి, హాస్టల్ వార్డెన్కి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరారు. ఈరోజు నెల ఎంట్రన్స్ ఎగ్జామ్, ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత రెండు నెలల తర్వాత మాకు సీట్ల అలాట్మెంట్ చేసి హాస్టల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెల నుంచి మా సమస్యలు బాత్రూమ్ కాంచి మొదలు పెడితే లైట్లు, రూమ్లు, నాన్ బోర్డ్స్ అనే ప్రతి ఒక్క సమస్యతోటి ఎదుర్కోవడం జరుగుతుంది. ఏ ఒక్క ప్రిన్సిపాల్ కానీ, ఒక రిజిస్టార్ కానీ, ఒక చీఫ్ వార్డెన్ కానీ ఎవరు మా సమస్యలకి రెస్పాన్స్ అవ్వడం లేదు. ఈరోజు చూసుకుంటే మాకు ఎంఈడి వాళ్ళు, బీఈడి వాళ్ళు, ఎంఏ వాళ్ళు, ఎంకా వాళ్ళు ఒకటే బ్లాక్లో మెస్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ మెస్ బాగాలేదని చెప్పేసి పీజీ వాళ్ళు వర్కర్ని అడిగితే ఎంఈడి వాళ్ళు ఇక్కడ పెట్టింది తినాలి, ఇక్కడ ఏది పెడితే అదే జరుగు, ఇక్కడ మీరు పుణ్యాలు తింటున్నారు, మీ ఏం చేస్తున్నాం, మాకంటే ఒక రైట్ ఉంది, మా పైసలు తీసుకొని మాకు మేనేజ్మెంట్లో మాకన్నా పెడతారు, మా కూరలు పెడతారు, అలాంటప్పుడు బాగలేదని మేము అడిగితే ఎంఈడి వాళ్ళు మా మీద సీనియర్స్ అనే అధికారంతో, పెద్దలనే రుజువులతో మా మీద మీరు ఇక్కడ ఏది పెడితే అది తినాలి, ఎలా ఉంటే అలా ఉండాలి, ఇక్కడ పెట్టింది న్యాయం, ఇక్కడ ప్రిన్సిపాల్ వాటే సార్ మా కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తే మా మెస్లో మీకు అలౌ చేసినాం, మీరు ఇక్కడ ఏది చేస్తా చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇలా మాట్లాడితే మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడ పోవాలి? నెల నుంచి ఎవ్రీడే ప్రతి ఒక్కరోజు అన్నం బాగాలేదని ఒకరోజు ఒక్కటే, మాకంటే ఒక కొత్త ప్రెస్ కావాలి, కొత్త మెస్ కావాలి, కొత్త హాస్టల్ కావాలి. దానికి ఎవరు ప్రిన్సిపాల్ని అడిగితే రిజిస్టర్ని అంటారు, రిజిస్టర్ కార్డు పోతే బీసీని అంటారు, బీసీ కార్డు పోతే వైఎస్ బీసీ కార్డు పోతారు, ఎవరి కార్డు పోవాలి మీకు, కేసీఆర్ కార్డు పోవాలా, ఎవరి కార్డు పోవాలి? ఒక హాస్టల్ లేదు మాకు, హాస్టల్లో సదుపాయాలు లేవు, బాత్రూమ్ లేదు, పోనీ మెస్ ఉందంటే మెస్సులో కమాండింగ్ పెట్టి వాళ్ళ అధికారం అని మా మీద చూపిస్తారు. ఒక అన్నం తినొద్దు అంటారు, పెట్టిందే తినాలంటారు. దేనికి మీ క్యాంపస్ కష్టపడి చదువుకొని వచ్చి ఇక్కడ కొట్టింది,